హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ఈ రోజు విశేషంగా వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తానండి వీడియోను మొత్తం చూడటానికి ట్రై చేయండి కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినమే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున స్నానాలు దానాలు పూజలు వ్రతాలు నోములు దీపాలు వెలిగించడం ఇలా ఏది చేసినా సరే అనేక రెట్లు ఫలితం పుణ్యం లభిస్తాయి అయితే ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి మనం ఎలా జరుపుకుంటామంటే సాయంత్రం వేళలో పౌర్ణమి గడిలు ఉన్నప్పుడు ఆ రోజునే కార్తీక పౌర్ణమిగా మనం జరుపుకుంటాము అయితే ఈ సంవత్సరం మనకి అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో అంటే రాత్రి వేళలో మనకి పౌర్ణమి గడిలు ఉన్నాయండి అందుకని ఈ రోజే కార్తీక పౌర్ణమి మనం చేసే పూజ కూడా ఇరవై ఆరో తేదీన ఆదివారం సాయంత్రమే చేయాలండి అయితే ఏ సమయానికి వెలిగించాలి అనేవన్నీ కూడా నేను పూజా టైమింగ్స్తో సహా నేను ఒక వీడియో అయితే చేశానండి మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను చూడండి ఈ కార్తీక పౌర్ణమి రోజున చాలా మంది కేదార నోములు నోచుకుంటారండి అయితే ఈ నోములు అనేవి మీ పెద్దలు ఎలా అయితే ఆచరించేవారో అలానే ఆచరించాలి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ పద్ధతి అనేది మార్చకూడదండి అంటే మీ పెద్దలు ఎలా అయితే చేసేవారో అలానే చేసుకుంటూ రావాలి ఆనవాయితీ ఉన్నవారు ఈ నోములు తప్పకుండా నోచుకోవాలండి అయితే నోములు నోచుకునేవారు ఈ కార్తీక పౌర్ణమి రోజున నోములు పట్టుకుంటారండి మాకు నోములు అవి లేవండి మామూలుగానే కార్తీక పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి అనే వారికి మాత్రమేనండి వీడియో ఆనవాయితీ లేనివారు ఈ కార్తీక పౌర్ణమి రోజున సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలనేది చెప్తానండి శివకేశవులకి ఇద్దరికి అత్యంత ఇష్టం మైన రోజు ఈ కార్తీక పౌర్ణమి అందుకని మీరు ఈ రోజున శివకేశవులు ఇద్దరిని పెట్టి పూజించవచ్చు లేదంటే విష్ణుమూర్తిని పెట్టి పూజించవచ్చు లేదంటే శివుడిని కూడా పెట్టి పూజించవచ్చండి అయితే ఈ పూజని ఎక్కడ చేయాలని అంటే తులసి కోట దగ్గర చేసుకోండి అది కూడా ఇరవై ఆరో తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర ఈ పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి తులసి కోట లేని వారు ఎక్కడ చేసుకోవాలండి మరి పూజా మందిరంలో చేసుకోకూడదా అని సందేహాలు వస్తాయి అవన్నీ కూడా చెప్తాను ముందుగా అయితే నేను ఇక్కడ ఇలా పీఠం పైన ఇలా తులసి కోటనైతే పెట్టుకున్నానండి ఇలా పీఠం పైన సరే పెట్టుకోవచ్చు లేదంటే నేలపైనైనా సరే మీరు ఈ తులసి అయితే పెట్టచ్చు ఇప్పుడు పూజలో నేను శివపార్వతుల ఫోటోనైతే పెట్టుకుంటున్నానండి స్వామివారి ఫోటో లేకపోయినా సరే మీరు తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకోవచ్చండి నేను ఇక్కడ స్వామి అమ్మవారికి పువ్వులతో అందంగా అలంకరిస్తున్నానండి అలాగే స్వామి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రుద్రాక్ష మాలను కూడా సమర్పిస్తున్నాను ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి రోలు రాకలిని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి ఇది ఎప్పుడు కూడా తులసి కోట దగ్గర ఉంటుందండి ఈ రోలు రాకలి గౌరమ్మశెట్టు అన్నీ కూడా ఆ శివపార్వతుల స్వరూపం అని అంటారండి అందుకని మనం వాటిని కూడా పూజిస్తాము నేను ఇక్కడ వీటిని పూజలో పెట్టుకుంటున్నాను ఇలా పూజలో పెట్టుకున్న తర్వాత విఘ్నాలు తొలగించే వినాయకుడిని అలాగే మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే స్వామివారి శివలింగం ఇంకా నంది ఇవన్నీ కూడా పూజలో పెట్టుకోండి శివలింగం లేకపోయినట్లయితే మామూలుగా మీరు స్వామివారి ఫోటో దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ గౌరవ సెట్ని పెట్టుకుంటున్నాను కదండి ఇవైతే చాలా చిన్న సైజులో వస్తాయండి మనకి పూజా మందిరంలో తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి అయితే మనకి ఇవి ఐదు సెట్లు వస్తాయండి గౌరమ్మ సెట్లు ఐదు వస్తాయి అది కాకుండా చాలా తక్కువ ప్రైస్ అండి మనకి నీరు కలెక్షన్ వారి వారి దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్కి మనకు దొరుకుతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తెప్పించుకోండి వారి ఫోన్ నెంబరు ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజాము నేను నిద్రలేచి మీకు దగ్గరలో నది కానీ చెరువు కానీ బావి కానీ ఇలా ఏది ఉంటే అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించండి చాలా చాలా మంచిది అవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే మీరు ఇంట్లోనే స్నానాన్ని ఆచరించవచ్చు ఇలా స్నానాలు అయిన తర్వాత మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి గుడికి వెళ్ళిరండి ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారండి లేదంటే రోజు అంతా కూడా ఉంటారు నెక్స్ట్ డే భోజనం అనేది చేస్తారు అయితే మీరు ఉంటామో అని అనుకుంటే ఉండండి మాకు హెల్త్ బాగోద మేము వండలేము అనుకుంటే మీరు అవసరం లేదు మామూలుగా సాయంత్రం సమయంలో ఇక్కడ చూపిస్తున్న విధంగా పూజ చేసుకుంటే సరిపోతుందండి అదే శివుడికి అయితే సాయంత్రం సమయంలో పూజ చేయాలండి సంజయ్ వేళ అంటే స్వామివారికి చాలా ఇష్టం అందుకని ఈ సమయాల్లో పూజ చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలు అయితే ఫస్ట్ పెట్టలేదండి నేను తర్వాత పెట్టాను మీరు ఫస్ట్ పెట్టేసుకోండి ఈ విధంగా మీ దగ్గర నుండి కుందులు పెట్టుకోండి ఆ తర్వాత ఈరోజు నేను అరటి డొప్పలో దీపారాధన అయితే చేస్తానండి నాకు ఈ రోజు దొరికింది అందుకని దీంట్లో నేను దీపారాధన చేస్తాను అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రముదాల్లో కూడా దీపారాధన చేస్తానండి పిండి ప్రముదులు కూడా మనం పూజలో వెలిగించవచ్చు కాదండి శివ పార్వతులకి కూడా ఈ ఆ పార్వతీదేవి గౌరీదేవి కదండి అందుకని ఆ గౌరీదేవి అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ దీపాలు మనం గుడి దగ్గర వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఒకవేళ గుడికి వెళ్ళలేమండి మాకు చాలా దూరంగా ఉన్నాయి అని అంటే మీరు ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించండి ఒకవేళ తులసికోట మీ దగ్గర లేకపోయినట్లయితే ఇంటి బయట ఏదో ఒక ప్లేస్లో ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఈ పూజా విధానం అంతా కూడా చేసుకోండి మీ దగ్గర ఉసిరికాయలు ఉన్నట్లయితే ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోండి ఇంకా తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులనైతే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలని అంటే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరు ఎవరైనా సరే వచ్చండి దీనికి అనువైతి అది అవసరం లేదు ఎవరైనా సరే ఆడవారు మగవారు చిన్న వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వెలిగించవచ్చు అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తామని అంటే సంవత్సరంలో మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం దీపారాధన చేయడానికి వీలు ఉంటుంది కొంతమందికి వీలు ఉండదు అందుకని అందుకని సంవత్సరం పాటు దీపారాధన చేసిన ఫలితం మనకి దక్కాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని తప్పనిసరిగా వెలిగించాలండి ఇది అందరూ వెలిగించాలి అయితే అందరూ ఒకే ఒత్తిని వెలిగించకూడదండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఒత్తిని వెలిగించాలి ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉంటామండి అందుకని ఇక్కడ నేను మూడు ఒత్తులని అయితే పెట్టుకున్నాను ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇన్ని ఒత్తులు తెచ్చుకొని వెలిగించాలి ఈ ఒత్తుల్ని మీరు ముందుగానే నేతిలో కానీ ఆయిల్లో కానీ నానబెట్టేసుకోండి ఎందుకంటే ఈ ఒత్తు అనేది చాలా దలసరగా లావుగా ఉంటుంది కదా అందుకని నూనెలో ఆయిల్లో నూనెలో కానీ గీలో కానీ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీని కిందని పెట్టే ప్రమద కూడా అది వాడి అయ్యి ఉండకూడదండి అది కొత్తదే వాడాలి పాతది పెట్టకూడదు కొత్తదే తెచ్చుకొని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అయితే ఈ రముదలు కూడా రెండు తీసుకోవాలండి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని అప్పుడు ఈ మూడు వందల అరవై ఏడు ఒత్తులు దీంట్లో పెట్టుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఒకవేళ ఈ రోజు వారికి కార్తీక మాసంలో సోమవారాల్లో అయినా ఏకాదశి సమయాల్లో ఏ రోజునైనా సరే మీరు వెలిగించవచ్చండి లేదు అంటే కార్తీక మాసం ఆఖరి రోజు పోలీస్ వర్గం రోజు అయినా సరే మీరు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు అయితే ఈ ఒత్తులు ఎక్కువగా గుడిలో వెలిగిస్తామండి లేదు అంటే మనం ఇంటి దగ్గర వెలిగించుకోవాలనుకుంటే తులసి కోట దగ్గర కొంచెం దూరంగా పెట్టుకొని వెలిగించుకోండి ఎందుకంటే ఈ ఒత్తు కొంచెం ఎక్కువ జ్వాల అయితే వస్తుంది అందుకని కొంచెం దూరంగా పెట్టుకొని వెలిగించండి కానీ పూజా మందిరంలో అది వెలిగించకండి ఒకవేళ వెలిగిస్తే కొంచెం జాగ్రత్తలు పాటించండి మనకి ఈ ఒత్తులు మార్కెట్లో దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనగానే ఇస్తారు అవి మీరు ముందుగానే తెచ్చుకొని ఆయిల్లో నానబెట్టుకొని సాయంత్రం సమయంలో ఈ ఒత్తులని వెలిగించండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నది చిన్నపిల్లలైతే వారి పేరు చెప్పి మీరే వెలిగించవచ్చండి ఎందుకంటే మూడు సంవత్సరం అంతా వెలిగించిన ఫలితం వారికి కూడా దక్కాలి కదా అందుకని ఇంట్లో ఇంటిల్లు పాదందరూ కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఇంకా ఇక్కడ నేను ఈ పీఠం దగ్గరే ఓంకార రూపంలో ఉండే దీపాలు పెట్టబోతున్నానండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలా ఓంకార రూపంలో కానీ స్వస్తిక రూపంలో కానీ లేదంటే శివలింగం రూపంలో కానీ దీపాలు పెట్టుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి అందుకని ఈ రోజున తప్పకుండా పెట్టుకోండి అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు గుడి దగ్గర వెలిగిస్తే సరిపోతుందా అండి లేదంటే ఇంటి దగ్గర కూడా వెలిగించాలని అడుగుతున్నారండి అవసరం లేదండి మీరు ఎక్కడైనా సరే మీరు ఇంటి దగ్గర అయినా లేదంటే గుడి దగ్గరైనా ఎక్కడైనా సరే ఒకసారి వెలిగిస్తే అది ఒక సంవత్సరానికి సరిపడినంత ఫలితాన్ని ఇస్తుంది అందుకని మీరు ఎన్నిసార్లు వెలిగించినా సరే అది ఆ సంవత్సరానికి సంబంధించే ఫలితం మాత్రమే వస్తుంది కాబట్టి ఒకసారి వెలిగిస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ వెలిగించుకుంటామని అనుకుంటే అది మీ ఇష్టం ఇంకా ఎన్నిసార్లు అయినా వెలిగించవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి కూడా ఎలాంటి ఆచారం ఆనమైతే అవసరం లేదండి అందరూ కూడా దీపారాధన చేయాలి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందండి ఎవరైనా సరే చేయొచ్చు ఇంకా ఇక్కడ నేను పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ముందైతే దీపారాధన చేసుకుందాం ఏకాహతతో దీపారాధన చేసుకోండి మీరు పూజలో పెట్టిన దీపాలన్నీ కూడా వెలిగించండి కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మాత్రం తర్వాత వెలిగించుకోవాలి అలాగే ఓంకారం రూపంలో పెట్టిన ఒత్తులు కూడా అప్పుడే వెలిగించకూడదు ఓన్లీ దేవుడి దగ్గర ఉన్న ఒత్తులను వెలిగించండి పిండి కూడా కూడా మనం దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా మీరు వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి నేను ఇక్కడ వినాయకుడు పూజను ఎక్కువగా చూపించట్లేదండి మీరు రోజు చేసుకుంటారు కదా ఆ విధంగానే చేసేసుకోండి నేను ఇక్కడ స్వామివారికి బెల్లం నైవేద్యంగా పెట్టి నేరాజనం సమర్పించి నేను దండం పెట్టుకోండి ఇప్పుడు శంకరుడు పూజనైతే స్టార్ట్ చేద్దాం ముందుగా మనం పెట్టుకున్న ఓంకార దీపాలు ఉన్నాయి కదండి వాటిని అయితే వెలిగించుకోవాలి ఇవి కూడా ఏకాహ్రతతో మాత్రమే వెలిగించాలండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెలిగిస్తామని అనుకుంటే అందరూ కూడా వెలిగించవచ్చు ఇలా మీరు శివాలయంలో కూడా వెలిగించవచ్చండి లేదా ఇంటి దగ్గరైనా సరే వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించడం వల్ల ఆ స్వామివారి కటాక్షం కలుగుతుందండి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అందుకని చాలా చాలా మంచిదండి ఈ విధంగా వెలిగించుకుంటే దీంతోపాటుగా ఈరోజు నేను నక్షత్ర దీపాలు కూడా పెట్టుకుంటారండి అయితే దానికోసం కూడా నేను వీడియో చేశాను కదా ఆ వీడియో కూడా చూడాలనుకునేవారు చూడండి ఆ నక్షత్ర దీపాలు కూడా మీరు ఈ తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే హాల్లో అయినా సరే వెలిగించుకోవచ్చు లేదంటే పూజా మందిరంలో అయినా వెలిగించుకోవచ్చు వెలిగించవచ్చు ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ముందుగా పాదాలపైన కొద్దిగా అక్షంతలు అగరబత్తుతో దూపం చూపించి దండం పెట్టుకోండి ముందుగా అయితే మనం ఇక్కడ శివలింగం పెట్టుకున్నాం కదండి మీరు మీకు మీ దగ్గర కూడా శివలింగం ఉన్నట్లయితే అభిషేకం అది చేసుకోండి నేను ఇక్కడ చేయట్లేదు మీరు అభిషేకం చేసుకొని మళ్ళీ స్వామివారిని పూజలో పెట్టుకోండి స్వామివారికి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ లేదంటే రుద్రాక్షలతో కానీ విభూతితో కానీ స్వామివారి కార్తీక పురాణం అలాగే అష్టోత్తరాలు గౌరీదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకు పూజనైతే చేసుకోండి అలాగే స్వామివారి బిల్వాష్కం అది వస్తే చదువుకోండి ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ పూజనైతే చేసుకోండి అయితే నా దగ్గర బిలవ పత్రాలు అయితే లేవండి అందుకని నా దగ్గర ఉన్నటువంటి ఈ సిల్వర్ బిలవ పత్రాలనే నేను స్వామివారికి సమర్పిస్తున్నాను అలాగే స్వామివారికి విభూదుతో అలాగే శ్వేత అక్షంతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి స్వామివారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా కొద్దిగా కుంకుమ పూజ అయితే చేసుకోండి గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి ఇంకా మీరు చేసుకోగలుగుతామని అనుకుంటే చిట్టు పసుపు కొమ్ములతో కూడా అమ్మవారిని పూజించవచ్చు ఇలా అన్ని చదువుకున్న తర్వాత స్వామి అమ్మవారికి ఇలా అగరబత్తులతో దూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామ్మవారి పాదాలపైన వేసి దండం పెట్టుకోండి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే వెలిగించాలి అయితే ఈ ఒత్తులు వెలగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా అందుకనే కొంచెం ఫాస్ట్గా వెలగవు అలాంటి అప్పుడు ఏం చేయాలంటే దీనిపైన కర్పూర బిల్లలు పెట్టేసి వెలిగిస్తారండి కానీ అంత పెద్దది పెట్టనవసరం లేదు కొంచెం ఈ కర్పూరాన్ని చిదిపి ఈ పౌడర్ని ఆ ఒత్తికి రాస్తే సరిపోతుందండి వెంటనే ఆ పరమేశ్వరిని మనసులో తలుచుకొని ఎవరి వత్తు వారు వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి ఈ ఒత్తి ఎక్కువసేపు వెలగాలని అనుకుంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ వేయండి ఎక్కువసేపు వెలుగుతుంది మనం వెలిగించిన ఈ ఒత్తులన్నీ కూడా మొత్తం పూర్తిగా ఆహుతి అయిపోతే మంచి ఫలితాలు మనకి లభిస్తాయండి సగం సగం వెలిగి ఆగిపోతే అది మంచిది కాదు అందుకని నూనెలో బాగా నానబెడితే బాగా వెలుగుతాయి ఇప్పుడు ఇంకా స్వామి అమ్మవారికి నైవేద్యం తాంబూలం ఏవైనా పళ్ళు ఉంటే పళ్ళు లేదంటే కొబ్బరికాయ ఇలా అన్నీ కూడా సమర్పించి స్వామి అమ్మవారికి నీరాజనం సమర్పించాలి నైవేద్యం వడపప్పు చెలుబుడి అయితే తప్పనిసరిగా పెట్టాలండి దీంతో పాటుగా మీరు ఏవైనా సరే పరవన్నం కానీ లేదంటే పాయసం కానీ ఇలా ఏదైనా సరే చేసి పెట్టాలి అనుకుంటే పెట్టచ్చండి నీరాజనం సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాలపైన వేసి దండం పెట్టుకోండి ఈ కార్తీక మాసం నెల రోజులు చేసినంత ఫలితం మాకు దక్కేటట్టు చెయ్యి తండ్రి అని ఆ స్వామి వారికి దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పాలు కోరికలు అన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకోండి ఈ విధంగా ఆనవాయితీ నోములు లేనివారు కార్తీక పౌర్ణమి రోజున సింపుల్గా పూజనైతే చేసుకోవాలండి అయితే ఈ పీఠాన్ని ఈ రోజు కదపకూడదు నెక్స్ట్ డే సోమవారం వస్తుంది కదండి ఆ సోమవారం కూడా మీరు ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఆ తర్వాత ఈ పీఠాన్ని కదిపేసి ఆ ఫోటో అనేది మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి ఇంకా మనం పూజలో పెట్టిన పిండి దీపాలన్నీ కూడా ఆవికి పెట్టేయండి ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు మొత్తం ఆహుతి అయిపోతాయి కదండి మొత్తం భస్మం తయారవుతుంది దాన్ని తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బొట్టుగా పెట్టుకొని మిగతాది ఏదైనా వాటర్లో అంటే పారే వాటర్లో కలపవచ్చు పారే వాటర్ మాకు దగ్గరలో లేదండి అని అనుకుంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఈ ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు భస్మం ఉంది కదండి ఆ వాటర్లో కలిపేసి ఆ వాటర్ని మీరు ఏదైనా చెట్లకి వేసేయచ్చు ఇంకా నైవేద్యం అది కూడా మీరు తినచ్చండి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన వారు ఆ రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులు సాయంత్రం వేళల్లో వెలిగిస్తే చాలా మంచిదండి మేము ఉపవాసం ఉండలేమండి అని అనుకుంటే ఉపవాసం లేకపోయినా సరే మీరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించవచ్చు ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు అలాగూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఈ రోజే వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ మీకు ఈ రోజు కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే మనకి మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయండి మీరు ఉదయం వేళల్లో గుడి దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగించవచ్చు దీంతో పాటుగా ఈ రోజున దీపదానాలు స్వయం పాక దానాలు అన్నీ కూడా చేస్తే చాలా చాలా మంచిదండి ఎంతో పుణ్యఫలం మనకి లభిస్తుంది మనం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా ప్రతిఫలం మన పిల్లలకి కూడా దక్కుతుందండి అందుకని ఈ రోజున మీ శక్తి కొలది ఎవరికైనా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజనైతే చేసుకోవాలండి ఇలా సింపుల్ పద్ధతిలో మీరు పూజనైతే చేసుకోండి ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్పేసాను కదండి ఎందుకంటే మేము వెళ్ళాలండి మాకు నోములు ఉన్నాయి ఈ నోములు అనేవి మా ఇంటి దగ్గర కాదండి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసి చేసుకుంటాము అందుకనే వెళ్ళాలి కాబట్టి నేను ఈ వీడియోని కొంచెం ఫాస్ట్గా నేను వాయిస్ అది ఇచ్చేసి నేను ఫాస్ట్గా పూజ అది చేసేసాను అలాగే కార్తీక పౌర్ణమి అయిన వెంటనే మా బ్రదర్ ఎంగేజ్మెంట్ కూడా ఉందండి దానికి కూడా మేము వెళ్ళాలి ఇవన్నీ కూడా ఈ ఫొటోస్ ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్ మేము చేసుకున్న నోము తాలూకా ఫొటోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తానండి తప్పకుండా చూడండి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్